దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ ఐటి రంగంలో ఆంధ్రప్రదేశ్ కు మైలురాయి కానుందని రాష్ట్ర పరిశ్రమల ఐటి శాఖ మంత్రి గుడివడ అమర్నాథ్ పేర్కొన్నారు. విశాఖ ఐటి సెల్స్ హెల్ నెంబర్ 2 లో ఏర్పాటు చేసిన ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నెల 16న ప్రారంభించనున్న నేపథ్యంలో సంబంధిత ఏర్పాట్లను మంత్రి అమర్నాథ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున, జేవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మలతో కలిసి పరిశీలించారు. కార్యాలయం ప్రాంగణాన్ని ముందుగా వారు పరిశీలించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సందర్శించవలసిన విభాగాలను ఈ సందర్భంగా నిర్ణయించారు. ఇన్ఫోసిస్ ఉద్యోగులతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖాముఖి నిర్వహించే అవకాశం ఉన్నందున తగిన ఏర్పాట్లు చేయాలని ఇన్ఫోసిస్ అధికారులకు మంత్రి సూచించారు. అనంతరం ఇన్ఫోసిస్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి అమర్నాథ్ మాట్లాడారు. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ ఐటీ రంగంలో పెద్ద ఎత్తున అభివృద్ధి సాధించిందని, దీనికి ధీటుగా విశాఖ నగరాన్ని కూడా ఈ రంగంలో ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భావించారన్నారు. ప్రముఖ ఐటీ పరిశ్రమలు విశాఖకు వస్తేనే ఇది సాధ్యమవుతుందని భావించి ఈ దిశగా చర్యలు తీసుకున్నారని అమర్నాథ్ వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ఇన్ఫోసిస్ సంస్థ విశాఖలో తన కార్యకలాపాలు ప్రారంభించేందుకు గత సెప్టెంబర్లోనే అంగీకారం తెలిపిందన్నారు. మొదటి విడతగా 1000 మంది ఉద్యోగులతో తమ కార్యకలాపాలు ప్రారంభిస్తామని ఇన్ఫోసిస్ యాజమాన్యం ప్రకటించడం విశాఖ ఐటీ రంగానికి శుభ పరిణామమన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతి మీదుగా ఈ నెల 16వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచినటువంటి ప్రముఖ ఐటీ సంస్థ అయినటువంటి ఇన్ఫోసిస్ విశాఖపట్నం ఆపరేషన్స్ని ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభిస్తున్నటువంటి సందర్భంలో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు పరిశీలనకు కలెక్టర్ గారు, అలాగే గౌరవ శాసనసభ్యులు, మాజీ మంత్రి వర్గం గారు, ఇన్ఫోసిస్ సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధులు అందరూ కూడా ఒకసారి ముఖ్యమంత్రి గారి కార్యక్రమం ఏ రకంగా చేయాలి, ఏ రకంగా నిర్వహించాలనేటువంటి దాని మీద ఈరోజు ఏర్పాట్లన్నీ చూడడానికి రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు అయిన తర్వాత ముఖ్యంగా హైదరాబాద్ నగరం అటు ఆంధ్ర ప్రజలు, రాష్ట్రానికి సంబంధించినటువంటి మిగిలినటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలు, ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ని ఏ రకంగా అభివృద్ధి చేసుకున్నామో అనేటువంటి మనందరం కూడా చూసాం. ఆ రోజు గౌరవ దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి హయాంలో హైదరాబాద్ ధీటుగా మరో ప్రాంతం కూడా ఈ రాష్ట్రంలో ఉండాలనేటువంటి ఉద్దేశంతో విశాఖపట్నాన్ని ఐటీ హబ్గా అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ రిషికొండ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా ఐటీ హబ్గా దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పి వారు వేసినటువంటి తొలి అడుగులు మనందరం కూడా చూసాం. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత వచ్చినటువంటి పరిణామాలు ఇవన్నీ చూసిన తర్వాత విశాఖపట్నానికి ఒక ప్రముఖ ఐటీ సంస్థని తీసుకుని వస్తే, ఒక యాంకర్ కంపెనీ విశాఖపట్నానికి వస్తే, వారిని చూసి దేశంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖ ఐటీ సంస్థలన్నీ కూడా విశాఖపట్నం వైపు చూస్తాయి. ఇప్పటికే మనం అనేక ప్లాట్ఫామ్స్ మీద రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి బీచ్ ఐటీ డెస్టినేషన్గా విశాఖపట్నాన్ని ఫోకస్ చేస్తున్నటువంటి తరుణంలో తప్పకుండా విశాఖపట్నానికి ఉన్నటువంటి ఐటీ ఎకోసిస్టమ్ ఏదైతే ఉందో మిగిలినటువంటి కంపెనీస్ కూడా ఇది అనువుగా ఉంటుందన్నటువంటి ఉద్దేశంతో చొరవ తీసుకుంటున్నటువంటి తరుణంలో, ముఖ్యంగా గత సంవత్సరం కోవిడ్ 3rd వేవ్ తర్వాత ఒక సందర్భంలో ఇన్ఫోసిస్ సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధులు, వారు కూడా టియర్ 2 సిటీస్లో వారు ఎక్స్పాన్షన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి ఒక ఆలోచన ఎప్పుడైతే వారికి వచ్చిందో, అప్పుడు వారితో కలిసి మాట్లాడినప్పుడు వారిని విశాఖపట్నానికి ఆహ్వానించి వారి సంస్థ ప్రతినిధులందరితో కూడా మాట్లాడి విశాఖపట్నానికి మీరు వస్తే మీకు ఏ రకమైనటువంటి సహకారం ప్రభుత్వం నుంచి కావాలన్నా సరే ఇస్తామని చెప్పి వారితో మాట్లాడి ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా ఈ అంశాన్ని అందరూ కూడా పెట్టినప్పుడు కేవలం 2 మాసాల్లోనే వారి తాలూకు అంగీకారాన్ని తెలిపి సెప్టెంబర్లోనే వారి అంగీకారాన్ని తెలిపి ఆ రోజు కూడా గౌరవ కలెక్టర్ గారు, ప్రముఖ వైజాగ్ సిపి గారు అందరూ కూడా కలిసి వారితో మాట్లాడినప్పుడు ఇనీషియల్గా మేము ఒక 1000 సీటర్తో అంటే 1000 మంది ఎంప్లాయీస్తో ఇనీషియల్గా మా సంస్థను మొదలు పెడతామని చెప్పి వారి అంగీకారం తెలపడం, సంబంధించినటువంటి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి విషయంలో 2-3 మాసాలు కొంత ఆలస్యం అయినప్పటికీ బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో మేము విశాఖపట్నంలో మా సెంటర్ను ఓపెన్ చేస్తామని చెప్పి వారు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఇప్పుడే మేము చూస్తూ ఉన్నారు. 16వ తారీఖున ముఖ్యమంత్రి గారు ప్రారంభోత్సవం తర్వాత మేము కూడా ఒకసారి ఈ సంస్థ సంబంధించినటువంటి
ఏర్పాట్లన్నీ కూడా మీరు చూసేటువంటి దాన్ని కూడా రాష్ట్ర ప్రజలకు కూడా చూపించేటువంటి దాన్ని కూడా వారు సహకరిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ ఈరోజు 1000 ఎంప్లాయీస్తో ఇన్ఫోసిస్ సంస్థ 16వ తారీఖు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం కేంద్రంగా వారి తాలూకు కార్యకలాపాలు మొదలుపెట్టాలి. ఇదొక శాటిలైట్ సెంటర్గా కాకుండా డెవలప్మెంట్ సెంటర్గానే విశాఖపట్నం పెట్టాలని చెప్పి కూడా వారు నిర్ణయం తీసుకున్నారు. రాబోయే రోజుల్లో 3000 వరకు ఎంప్లాయీస్ని తీసుకెళ్లాలన్నటువంటి వారి తాలూకు ఆలోచన. వారు కూడా ప్రభుత్వం నుంచి ఏ రకమైనటువంటి సహకారం కావాలన్నా లేదా నూతనంగా ఒక క్యాంపస్ని వారు అభివృద్ధి చేస్తామన్నా సరే ప్రభుత్వం నుంచి సహకరించడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి మాట కూడా వారి ప్రతినిధులతో మాట్లాడడం జరిగింది. ముఖ్యమంత్రి గారితో పాటు ఇన్ఫోసిస్ సంస్థ సిఎఫ్ఓ అయినటువంటి నిలంజన్ గారు కూడా ఆ రోజు ఈ కార్యక్రమానికి రాబోతూ ఉన్నారు. సో డెఫినెట్గా వారి తాలూకు రాక ముఖ్యంగా వారు చెప్పినటువంటి అంశం ఏంటంటే విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఏదైతే వర్క్ ఫోర్స్ వారికి అవైలబుల్ వర్క్ ఫోర్స్ అనేటువంటిది ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నారు. మా ఇప్పటికే మా ఇతర సంస్థలు ఇతర ఇతర ప్రాంతాల్లో మా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ దాదాపు 4 నుంచి 5 వేల మంది విశాఖపట్నం పరిసర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వారే మా ఇతర ప్రాంతాల్లో పనిచేస్తూ ఉన్నారు. సో విశాఖపట్నంలో పెడితే మరింతగా వారికి సౌకర్యంగా ఉంటుంది. సో డెఫినెట్గా విశాఖపట్నం ఒక మంచి ప్రాంతం, ఒక మంచి అవకాశాలు ఉన్నటువంటి ప్రాంతం, మాకు కూడా వర్క్ ఫోర్స్ దొరికేటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం విశాఖపట్నం అని చెప్పి వారు కూడా అనేక సందర్భాల్లో ప్రతినిధులు మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది. సో డెఫినెట్గా ఇన్ఫోసిస్ రాకతో విశాఖపట్నం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఐటీ స్కేప్లో ఏదైతే ల్యాండ్స్కేప్లో డెఫినెట్గా ఒక మంచి మైలురాయిగా రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఉంది. రాష్ట్ర ప్రజలకు కూడా ఇది ఒక మంచి శుభసూచకం అనేటువంటి విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. నవర్ పాటు ఈ ప్రాంతంలో ఈ క్యాంపస్ అంతా కూడా వారు విజిట్ చేసి ఎంప్లాయీస్తో కూడా ఇంట్రాక్షన్ కూడా చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రస్తుతానికి ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారి కార్యాలయం కన్ఫర్మ్ చేసింది. మిగిలిన ఇతర ఇతర కార్యక్రమాలు ఏం చేయాలనేటువంటిది బహుశా ఈరోజు రాత్రి కల్లా మిగిలినటువంటి కార్యక్రమాలు కూడా కన్ఫర్మేషన్ వస్తాయి. రేపు పూర్తి వివరాలు రేపు కూడా పెద్దల సుబ్బారెడ్డి గారు మిగిలినటువంటి పెద్దలందరూ కూడా వస్తున్నటువంటి సందర్భంలో పూర్తి స్థాయి ముఖ్యమంత్రి గారి కార్యక్రమాన్ని కూడా త్వరలోనే విడుదల చేయడం జరుగుతుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈ ఇన్ఫోసిస్ రాక విశాఖపట్నానికి ఆంధ్రప్రదేశ్కి డెఫినెట్గా ఒక మైల్ స్టోన్ అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి దీనికి సహకరించినటువంటి ఇన్ఫోసిస్ ప్రతినిధులకి ముఖ్యంగా దీనికి ఇది జరిగేటువంటి దానికి భరోసానిచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అందరి తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.